ఇక మహాశివరాత్రి అనగానే భక్తులకు గుర్తొచ్చేది తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి ఛాయ సోమేశ్వర స్వామి వారి దేవాలయం. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన కోటిపల్లి ఛాయ సోమేశ్వర ఆలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి ఉత్సవాలకు భక్తులు కోటిపల్లి వద్ద గౌతమి గోదావరిలో స్నానాలు ఆచరించి పరమేశ్వరునికి అత్యంత ప్రీతమైన రోజు మహాశివరాత్రి కావడంతో స్వామివారిని దర్శించుకోవడం కోసం శివాలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. కోటిపల్లి శైవక్షేత్రాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మకం. భక్తులకు స్వామివారి దర్శనం అనంతరం వచ్చే భక్తులకు అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నా పేరు శివకోటి బాలసుబ్రహ్మణ్య శర్మ. శ్రీ సోమేశ్వరవారి దేవస్థానం అనువంశ ఏర్చుకులం. ఈ దేవాలయంలో రెండు శివాలయాలు, ఒక విష్ణాలయం ఉంటాయి. అయితే ఈ రెండు శివాలయాలు కూడా ఈ క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఇంద్రుడు చంద్రుడు చేత ప్రతిష్ట చేయబడిన శివాలయాలు. ఇంద్రుడు అహల్యాగమన దోష పరిహారార్థం కోటిలింగేశ్వర స్వామిని, చంద్రుడు తారాసంగ దోష పరిహారార్థం ఛాయా సోమేశ్వర స్వామి వారిని ఈ యొక్క శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ప్రతిష్ఠ చేశారు. అయితే ఇంద్రుడు ఒక శివలింగ స్థాపనతోటి కోటి శివలింగాలు స్థాపన చేసిన ఫలితాన్ని ఈ క్షేత్రం నందు పొందడం చేత ఈ క్షేత్రానికి కోటి ఫలి అని పేరు. అందుచేత ఈ స్వామివారిని దర్శించుకున్నట్లయితే కోటి శివలింగాలు దర్శనం చేసుకున్న ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ అనాదిగా పూర్వాచారం ఏమిటంటే, ఇక్కడ దేవాలయానికి క్షేత్రానికి దగ్గరగా గౌతమి నదీ తీరం ఉంది. దీన్ని వృద్ధ గౌతమి అంటారు. ఈ వృద్ధ గౌతమిలో నిత్యమో కూడా కోటి నదులు ఉద్భవించి ప్రవహించడం చేత దీన్ని కోటి తీర్థక్షేత్రంగా విరాజిల్లుతున్నది. అందుచేత ప్రతి భక్తులు కూడా ఇక్కడ పూర్వం నుంచి కూడా రాజుల కాలం నుండి కూడా ఈ యొక్క నదీ స్థానం ఆచరిస్తే కోటి నదుల్లో స్థానం ఆచరించిన ఫలితం. అందుచేత ఉదయాన్నే ఈ నదీ స్థానం ఆచరించి ఈ స్వామివారిని దర్శించుకుని రాత్రి దాకా వెయిట్ చేసి రాత్రి సమయమున ఇక్కడ పూర్వం నుంచి నడపబడుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం, అంటే ఇక్కడ ఏమి చేసినా సరే సుకృతం వాపి దుష్కృతం, ఇటు పితృ కార్యక్రమాలు కానీ అటు దేవతా కార్యక్రమాలు కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేసినట్లయితే కోటి చేసిన ఫలితాన్ని పొందబడే క్షేత్రం కాబట్టి కోటి ఫలి. దానికి ప్రతీతిగా ప్రతి శివరాత్రి నాడు రాత్రి సూర్యాస్తమయ కాలంలో, అంటే ప్రదోష కాలంలో స్వామివారికి కోటి దీపారాధన మహోత్సవం అనాదిగా నడుస్తున్నది. ఆ యొక్క దీపారాధన మహోత్సవాన్ని భక్తులందరూ తిలకించి ఈ రాత్రికి ఇక్కడే జాగారం చేసి మరుసటి రోజు ఉదయం మళ్ళీ నదీ స్థానం ఆచరించి వారి వారి గ్రామాలకు వెళ్ళడం అనాదిగా వస్తున్న ఆచారం. అందుచేత ఈ క్షేత్రంలో శివరాత్రి నాడు నదీ స్థానం ఆచరించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నట్లయితే కోటి శివలింగాలు దర్శనం చేసిన ఫలితాన్ని పొందబడే క్షేత్రంగా కోటి ఫలిగా విరాజిల్లుతున్నది.